వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అరవింద్ అఘోర గారు. నమస్కారం. హరి హరి మహాదేవ్. అరవింద్ గారు అఘోరిగా ఎందుకు మారారు, ఎప్పుడు మారారు? ఇది చాలా గొప్ప క్వశ్చన్. దీని గురించి చెప్పాలంటే నా ఆత్మకథే చెప్పాల్సి ఉంటుంది. బయోపిక్ అని అంటే నేనేమి అంత పెద్ద గొప్పవాడేం కాదు, కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఆత్మకథ ఉంటుంది. కొన్ని బయటకు కనబడతాయి, కొన్ని బయటకు కనబడవు. అలా బయటకు కనబడని దాన్ని కూడా కనబడే విధంగా చేయాలని మీరు అనుకుంటున్నారు. రియల్లీ ఐ ఇంప్రెసివ్. నా పేరు, మా తల్లిదండ్రులు పెట్టిన పేరు దుర్గాప్రసాద్. నా 26 ఏట వరకు అదే పేరుతోటి నేను కంటిన్యూ అయ్యాను దుర్గాప్రసాద్గా. యా, ఆ తర్వాత విధి నాతో వింత నాటకం ఆడింది. ఒక కోటీశ్వరుడిగా జీవించిన నేను ఐ కేమ్ ఆన్ రోల్స్. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడా నేను ఎప్పుడూ ఎవరికి ఐపీ పెట్టలేదు. 5 రూపాయలు నాది సొంత పోగొట్టుకున్నానేమో, కానీ 5 రూపాయలు ఎవరిది కూడా నేను తినలేదు. ఎలా అలా అంత తలక్రిందులు ఎలా అయిందంటారు? నేను యాక్చువల్గా చెప్పాలంటే నా 17వ ఏట 10th క్లాస్ అయిన తర్వాత మా నాన్నగారితో అన్నాను, ఆయన ఏంటి కమిషన్ ఏజెంట్, నీకుండేటువంటి పలుకుబడితోటి నాకు షాప్ పెట్టించు చాలు, చదువుకోవడం అంటే ఒక 25,000 అవుతుంది కదా. ఆ రోజుల్లో 25,000 అంటే చాలా హయ్యర్ అమౌంట్. అరౌండ్ 40 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేది, 40-45 ఇయర్స్ బ్యాక్. సరే, నాకు వ్యాపారం పెట్టించు, బతకడం నేర్చుకుంటాను అన్నాను. ఫస్ట్ నేను ట్యూబ్స్ అండ్ ల్యాంప్స్ హోల్సేల్ బిజినెస్ చేసేవాడు. ఎక్కడండి? విజయవాడలో. పుట్టడం అంతా కూడా, పుట్టింది పెరిగిందంతా విజయవాడనే. ట్యూబ్స్ అండ్ ల్యాంప్స్ అనేది హోల్సేల్ బిజినెస్ చేసేవాడు. ఆ రోజుల్లో ఒక బల్బ్ అమ్మితే పావుల, ఒక బల్బ్ అమ్మితే 10 పైసలు, ఆ రేంజ్లో అలా వచ్చేది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పాను నేను, ఏది మనం ప్రైవేట్గా మాట్లాడుకున్న మాటల్లో, ఒక డిజైర్ ఒక చాయిస్, ఒక చాయిస్ ఒక డిజైర్, ఈ రెండు కూడా సముద్రపు తలలు అని చెప్పాను నేను. అవును, అదే విధంగానే ఈ పావుల 10 పైసలతోటి ఐ డెంట్ గెట్ సాటిస్ఫైడ్. దాని తర్వాత ఏం చేశాను, ఎలక్ట్రికల్లోనే డొమెస్టికల్ కమ్ ఇండస్ట్రియల్ ఐటమ్స్ అనేది నేను చేసేవాడు. అది మెయిన్ స్విచెస్ కావచ్చు, ఇమర్షన్ హీటర్స్ కావచ్చు. ఇమర్షన్ హీటర్ అంటే మనం బకెట్లో పెట్టుకునే ఇమర్షన్ హీటర్ కాదు, అక్కడి నుంచి తీసుకుని ఆయిల్ ఇమర్షన్ హీటర్స్, యాసిడ్ ఇమర్షన్ హీటర్స్, ఓకే, ఇలాంటి వాటి వరకు. ఆ తర్వాత స్టార్టర్స్ తాలూకు స్పేర్స్, అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నేను చేసేవాడు, వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం చేసే రోజుల్లో కూడా ఐ యూస్ టు థింక్ ఇన్ పెక్యులర్. వ్యాపారస్తుడు అని అంటే జనరల్గా ఎవరైనా సరే ఎవరు అప్పిస్తారా అని చూస్తారు. అప్పు ఇస్తే ఎంత రేటున్నా కొనుక్కుంటారు, దాన్నే మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కానీ నా సిస్టమ్ అది కాదు. నా దగ్గరకు వచ్చే సప్లైర్ని అడిగేవాడు 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల, 10 లక్షల, చాయిస్ ఈజ్ యువర్స్. నాకు 90 పైసా అప్పక్కర్లేదు. నీ ట్రేడ్ డిస్కౌంటు, నీ క్యాష్ డిస్కౌంటు, నీ బల్క్ డిస్కౌంటు, నీ టర్న్ ఓవర్ డిస్కౌంట్ ఇలాంటివి ఏవి నాకు అక్కర్లేదు. ఉదాహరణకి 100 రూపాయలు ఐటెం తాలూకు లిస్ట్ రేట్ అయితే ఇవన్నీ కలుపుకుంటే ఒక 27% దాకా పోతుంది అనుకుందాం మ్యాక్సిమం. అప్పుడు ఎంత వచ్చేది మనకు కొనుగోలు రేట్ ఎంత పడుతుంది? 100 రూపాయలలోంచి 27 రూపాయలు తీసేస్తే 73 రూపాయలు కొనుగోలు రేట్ పడేది. కానీ నేనేం చేసేవాడు, త్రో ద క్యాష్ సీ ద ఫన్, ఎంత అంటే అంత, 100 లక్షలు ఇచ్చైనా సరే హార్డ్ కోర్ క్యాష్ ఇచ్చి రేట్ చాలా తక్కువ కొనేవాడు 50 రూపాయలకి. కానీ మార్కెట్ నేను స్మాష్ చేయలేదు. అదే 73 రూపాయలు ప్లస్
10% ప్రాఫిట్, 5% ఏమో హ్యాండ్లింగ్ చార్జెస్, అంటే ట్రాన్స్పోర్టేషన్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాడింగ్ చేసుకుని మార్కెట్ రేట్కి 1-2 రూపాయలు తక్కువించి అమ్మేవాడు నేను. అలాగా ఇచ్చాపురం నుంచి తీసుకుంటే కోలార్ గోల్డ్ మైన్స్ ఉంది కదా మదన్పల్లి, ఆ ఏరియాల దాకా రాయలసీమ ఇన్క్లూడెడ్ కోస్టల్ బెల్ట్ మొత్తం శ్రీకాకుళం నుంచి అప్ టు గూడూరు దాకా ఉండే ఏరియా అంతా కూడా నేను మార్కెట్ చేసేవాడు. ఓకే, బాగానే సంపాదించాను, ఎక్కడ నేనేమి నష్టపోయింది లే. మా ఫాదర్కి మదర్కి ఎక్కడ చూసిన రోగాలు పుట్టలు, బీపీ షుగరు ఇదే వాళ్ళ తలకు మెయిన్ రోగాలు. అందులో మా నాన్నగారికి ఒక రాతి దెబ్బ తగిలింది, అది కాస్త సెప్టిక్ అయింది, ఆ తర్వాత గ్యాస్ గ్యాంగర్ అయింది, షుగర్ మూలంగా అది కంట్రోల్ అయ్యేది కాదు. దాని మూలంగా ఆయన్ని హాస్పిటల్లోనే, ఆ రోజుల్లో స్టార్ హాస్పిటల్స్ విజయ నర్సింగ్ హోమ్, అపోలో నర్సింగ్ హోమ్ ఇలాంటివి ఉండేవి. అలాంటి నర్సింగ్ హోమ్స్లో ఇన్పేషెంట్ కింద కొన్ని సంవత్సరాల కాలం పాటు వాళ్ళని ట్రీట్మెంట్ చేయిస్తూ అలాగే ఉండేవాడు. అలాగే నేను అప్పట్లోనే అరౌండ్ 40-45 ఇయర్స్ బ్యాక్ 18 లాక్స్ ఐ లాస్ట్, పెళ్ళం పిల్లలతో రోడ్డు మీద పడిపోయాను. అప్పటికే వివాహం జరిగిపోయింది, అయిపోయింది అప్పటికి ఇద్దరు పిల్లలు కూడా. నేను ఎట్లా పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహమేనండి? పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహమే. ఆవిడ పేరు? గతం అంతా కూడా ఒక డ్రైనేజ్, అంతకు మించి పాసిపోయిన బిర్యానీ. అనుకోకుండా ఆ బిర్యానీకి మళ్ళీ నన్ను లాక్కొచ్చారు కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా, టూకీగా చెప్తున్నాను అంతే. ఆ తర్వాత నేను బీహార్ వెళ్ళిపోయాను. బీహార్లో ఒక 40 కంపెనీలకు ఫ్రీలాన్స్ బిజినెస్ అడ్వైజర్గా చేశాను. 1 లక్ష రూపాయలు వెనకేసుకుని వచ్చాను 30 ఏళ్ల నాడు హైదరాబాద్కి. వచ్చిన తర్వాత టెలి షాపింగ్ నెట్వర్క్ డైరెక్ట్ మార్కెటింగ్ చేశాను, ఇంటింటికి తిరిగా మనం అది డైరెక్ట్ మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత ఈనాడులో సింగర్గా చేశాను, దాని తర్వాత డెక్కన్ క్రానికల్లో ట్రాన్స్లేటర్గా చేశాను, ఆ తర్వాత ఆంధ్రప్రభలో ట్రాన్స్లేటర్ కమ్ డిటిపి ఆపరేటర్గా చేశాను, దాని తర్వాత హైదరాబాద్ మిర్రర్లో సబ్ ఎడిటర్గా చేశాను, ఆ తర్వాత వార్తలో హెచ్ఓడి ఆఫ్ ట్రాన్స్లేటర్స్గా చేశాను, ఈ మధ్యకాలంలో ఎన్నో వెబ్సైట్స్కి ఎడిటర్గా చేశాను. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th దగ్గర ఆగిపోయాను అక్కడ విజయవాడలో. 10th దగ్గర ఆగిపోయాను, వ్యాపారం చేస్తూ ప్రైవేట్గా నైట్ కాలేజెస్ అంటారు కదా దాంట్లో బీకామ్ దాకా చేశాను. 10th వరకు ఎక్కడ చేశారు? ఎస్కేపీవి హై స్కూల్. మరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సంస్థల్లో పనిచేశారు? అవునండి. సొంతంగా పెట్టుకున్నారు, అలానే డిఫరెంట్ సంస్థలు డిఫరెంట్ వ్యక్తులతో డిఫరెంట్ ప్రాంతాల్లో వర్క్ చేశారు కదా. అవునండి. ఇవన్నీ వదిలేసి అంటే ఇది ఒక జీవితం, ఇది ఒక జీవితం. ఫైనల్గా నేను చెప్పబోతున్నాను, హెచ్ఓడి ఆఫ్ ట్రాన్స్లేటర్స్గా చేసేటప్పుడు వార్తలు చేశాను, ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నింటిలోనూ చూసినటువంటి చేసినటువంటి ఈ అనుభవంతో ఉద్యోగస్తుడు ఎప్పుడు ఉద్యోగస్తుడే, కానీ ఈ ఉద్యోగస్తుడు ఒక వ్యవస్థగా మారాలంటే ఏం చేయాలి అని ఆలోచించాను. అరవింద్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అని చెప్పి నేను ఓన్గానే స్టార్ట్ చేశాను. ఈ ట్రాన్స్లేషన్ జాబ్లో ఎన్ని రకాల ఇన్కమింగ్స్ ఉంటాయో అన్ని చోట్ల ఇన్కమింగ్స్ తీసుకునేవాడు, అవుట్పుట్ కూడా ఇచ్చేవాడు. దాని మూలంగా ఏంటి, ఉద్యోగం చేసేటప్పుడు 20,000 నేను సంపాదించేవాడైతే ఉద్యోగంలో, నా సొంత కన్సర్న్లో 40,000 సంపాదించేవాడు. 60,000 నెలసరి సంపాదన ఎప్పుడు నేను సన్యాసం తీసుకునేదానికి జస్ట్ ముందు. ఆ తర్వాత ఇంట్లో జమినే సీరియళ్ళు, సమాజంలో ఒత్తిళ్ళు, ప్రొఫెషన్లో ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా చూశాను. ఎందుకు ఇంత తలనొప్పి అవసరమా నాకు? అప్పటికే కూతురికి పెళ్లి చేశాను, ఆమె మూలంగా 2 మనవరాళ్ళని చూశాను, కొడుక్కి పెళ్లి చేశాను, 1 మనవరాలని చూశాను. ఇంత చూసిన తర్వాత ఇంకెందుకు మనకి మన బాధ్యతలు తీరిపోయింది? ఇక బాధ్యత అనుకుంటే జీవితకాలం బాధ్యత తీరదు,
బాధ్యత అనే అనుకుంటే కానీ లిమిటేషన్స్తో కూడినటువంటి సిస్టమ్ ప్రకారంగా బాధ్యత అంటే ఒక సగటు మనిషిగా సగౌరవంగా కూతురికి పెళ్లి చేస్తే చాలు కొడుక్కి పెళ్లి చేసి వాడిని ఒక ఒడ్డెక్కిస్తే చాలు నేను నమ్మిన సిద్ధాంతం అదే ఆస్తిపాస్తుల మీద ఆనాడు కోరిక లేదు ఈనాడు లేదు ఏనాడు ఇక మీద రాదు నిజానికి ఆస్తి అంటే ఏంటో కూడా నాకు బాగా తెలుసు కోటేశ్వరుడిగా బతికిన వాడికి ఆస్తి అంటే ఏంటో తెలియదా కానీ ఆ కోట్లన్నీ ఏమైపోయినాయి జస్ట్ ఎవాపరేటెడ్ అని అంటే అది అనిశ్చితమైనది అన్నది అర్థమైన తర్వాత దాని గురించి పాపులాడడంలో అర్థం ఏంటి అలాంటి ఆ పరిస్థితుల్లో నా రూట్ చేంజ్ అయ్యింది ఒకవేళ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు సక్రమంగా ఉన్నట్లయితే ఇటువైపే ఉండేవారా ఇప్పుడు నేను సక్రమంగా లేకపోతే కదమ్మా 60,000 రూపాయల నెలసరి సంపాదన అది కూడా ఒక 14 ఏళ్ల కిందట అంటే ఈ రోజు క్యాలిక్యులేషన్ లో ఎంత అవుతుంది జస్ట్ యు క్యాలిక్యులేట్ అంత ఉచ్చ స్థాయికి చేరిన తర్వాత అంటే అంత అద్భుతమైన స్థాయికి చేరిన తర్వాత ఈ మార్గాన్ని నేను ఎందుకు ఎంచుకోవాలి నాకు అర్థమైంది ఆ మార్గంలో ఏం లేదని ఈ మార్గంలో ఏముంది అనేది నా గురువు నాకు బోధించినటువంటి విద్య ద్వారా శిక్షణ ద్వారా నాకు అర్థమైంది అల్టిమేట్ అంటే ఇదేనమ్మా ఇంతకంటే ఇంకోటి లేదు కాదు జనరల్ గా ఒక ఆధ్యాత్మిక వేత్తగాను అలా అటువైపు టర్న్ అవ్వకుండా అఘోరిగా ఎందుకు టర్న్ అయ్యారు ఆధ్యాత్మిక వేత్త కూడా అఘోరగా మారగలుగుతాడు అఘోరగా మారాలనుకున్నవాడు ఆధ్యాత్మిక వేత్త కాలేకపోతే అఘోరగా మారలేడమ్మా వాస్తవిక సత్యం తెలుసుకుని ఆ సత్యంలో జీవించగలిగితే ఆ సత్యం ద్వారా కలిగే ఆనందమే సచ్చిదానందం ఆ సచ్చిదానంద స్థితిని చేరుకోగలిగితేనే వాడు అఘోర అవుతాడు అంతేగాని ఏమి లేకుండా అఘోర అంటే అది అయ్యేది కాదమ్మా మీరు టర్న్ అవటానికి ఒక కండిషన్ అంటే ఫలానా సిచ్యువేషన్ లో నేను ఇటువైపుకి వెళ్ళిపోయాను ఆ మినిట్లో నేను తీసుకున్న డెసిషన్ అంటే ఏం చెప్తారు నేను అదే చెప్తున్నా కదా వృత్తిపరంగా ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు జీతం ఇచ్చేవాడు వానికి ఒత్తిడి ఇవ్వడా అదేమన్నా వాడు తప్ప కాదు కదా దానికోసం ఏంటి మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి పోతే రాత్రి 1 గంట వరకు ఆఫీస్లో నేను మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి అంటే మా కోసం టైం కేటాయించడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేస్తే అది ఒక ప్రెషర్ కాదా నేను అలా కష్టపడితే కానీ నేను మిమ్మల్ని పోషించగలిగే పరిస్థితి నాకు ఉండదు అని నేను చెప్పడం నాది ప్రెషర్ కాదా కుటుంబాల్లో జరిగే అనేక జబరీ సీరియల్ ఉంటాయి అవన్నీ ప్రెషర్స్ కావా చాలా అనుకున్నాను ఒక 3 నెలలు కాశీలో ఉండి ప్రశాంతంగా వద్దామనుకున్నాను అలా కాశీకి పోయిన వాడు అట్లే వెళ్ళిపోయినాను ప్రశాంతత కోసం కాశీ వెళ్ళి అఘోరీగా మారిపోయారు అవునమ్మా అక్కడ ఎట్లా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఎవరికైనా అదే నేను చెప్తున్నాను అలా పోతూ పోతూ ఉండే సమయంలో అలహాబాద్లో దిగాను నేను త్రివేణి సంఘంకి స్నానానికి వెళ్తున్నాను అట్ దట్ మూమెంట్ నా గురు దర్శనం అయింది ఆ గురువు అప్పుడు ఎలా ఉన్నాడంటే సుమారు 85 నుంచి 90 ఏళ్ళ వయసు ఉంటుంది ముసలాయనే ఒక చేతి కర్ర ఉంది ఆ చేతి కర్రని భూమిలో నిలబెట్టి ఆ చేతి కర్రకి కాలుని పాములాగా చుట్టాడు ఎడమ కాలుని సూర్యుడి వైపు చూస్తూ ఆయన సాధన చేస్తున్నాడు అప్పుడు నేను కూడా జర్నలిస్టే కాబట్టి అంత ఈజీగా నేను కూడా నమ్మను కదా సరే భక్తుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ ఏమో అనుకుని వెళ్ళిపోయాను ఒక గంట సేపటి తర్వాత వచ్చాను అట్ ది సేమ్ సిస్టమ్ అలాగే ఉన్నాడు స్టాచ్యూ మాదిరిగా ఉన్నాడు అది అంత ఈజీ కాదు ఎందుకంటే సూర్యకిరణాలకు ఉండేటువంటి అల్ట్రా వైలెట్ కిరణాల తాలూకు పవర్ ఎంత గొప్పది అంటే మిటమిటలాడే ఎండని ఆ సమయంలో సూర్యుడిని తదేకంగా చూసినట్లయితే 2 నిమిషాల్లో కళ్ళు పోతాయమ్మా జీవితకాలం ఏ వస్తువుని చూడలేడు అలాంటి గొప్ప పరిస్థితి అది దాన్ని కూడా ఎక్రవసయ్య ఆయన సాధన చేయగలుగుతున్నా అంటే హీఈస్ నాట్ ఇట్ అల్ ఆర్డినరీ పర్సన్ అది నా మనసుకు అనిపించింది దాని తర్వాత ఆయన్ని అబ్జర్వ్ చేస్తే అలాగే ఉండిపోయాను కొంతసేపు అక్కడే మేము భిక్షాటన చేసే సమయంలో ఒక బిస్తర్ అనేది పరుస్తాము దుప్పట్లాగా పరుస్తాము జనాలు వేసేటువంటి చిల్లర డబ్బులే కానీ ధాన్యమే కానీ బియ్యమే కానీ గోధుమలే కానీ ఏవైనా కానీ అందులో వేస్తుంటారు ఈయన ధ్యానం అది పూర్తయిపోయింది ఈయన ఓ నార్మల్ కండిషన్కి వచ్చేసాడు ఆ దుప్పటిని లేపాడు ఇట్లా విదిలించేశాడు
అది అంత ఈజీ కాదమ్మా. సంపాదించిన దాన్ని అంత తేలిగ్గా విసిరికొట్టగలగడం అంత ఈజీ కాదు. ఆ దాంతో నాకు ఇంకా బాగా ఇంప్రెసివ్ అయ్యాను. స్వామి 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 అంటూ ఆయన వెనకాల పరుగులు తీశాను. దాదాపులో అప్పుడు 11:30-12 ఉంటుంది ఆ టైం. ఆ టైంలో మేమిద్దరు కూడా ఒక సిమెంట్ చెప్తా మీ కూర్చున్నాము. ఎట్లా మండిపోతుంటుందమ్మా ఆ వేడి అన్నది కూడా నాకు తెలియలే. అలాగే కూర్చున్నాము. అలా కూర్చున్న వాళ్ళు రాత్రి 8:30 వరకు మాట్లాడుతూనే ఉన్నాము. అప్పుడు నాకు అర్థమైంది, అసలు జీవితం అంటే ఇది. మనం ఇన్నాళ్ళు జీవించింది కాదు, బతికామంతే. బతుకు వేరు, జీవితం వేరు, జీవించటం వేరు. బతుకు అంటే తిన్నామా పడినామా తెల్లారిందా అంతే. జీవించడం అంటే మరణానంతరం కూడా అనేక మంది హృదయాల్లో స్థానం ఏర్పరచుకుని జీవించగలగటమే అసలైన జీవితం. సో జీవితానికి అర్థం ఆయన నేర్పించారు, సిస్టమ్ నేర్పించారు, విద్య నేర్పించారు. ఇంకా ఈయన మార్గంలో నడవటం మంచిది అనుకున్నాను. ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఆయన దగ్గర దెబ్బలు తిన్నాను. దుడుకర పెట్టి పందిని కొడితే ఎట్లా ఉంటుందో అంత ఘోరంగా నన్ను కొట్టారు ఆయన. అన్నీ అనుభవించాను. ఆ తర్వాత ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన దగ్గర దీక్ష తీసుకుని ఆయన చెప్పిన మార్గంలో రియలైజ్ కావడం నాకు 2 ఇయర్స్ పట్టింది. రియలైజ్ అయిన దాన్ని ఈ ప్రపంచానికి చెప్తూ చెప్తూ ఇప్పటికి 12 ఏళ్ళ జీవితం గడిచిపోయింది. మొత్తం కలిపితే ఆల్టుగెదర్ 14 ఏళ్ళ జీవితం ఒక ఘోరగా జీవిస్తున్నాను. మామూలుగా సాధారణంగా సమాజంలో ఒక ఆధ్యాత్మికవేత్తని చూసే కోణం ఒకలాగా ఉంటుంది, తెలిసిన విషయం. ఒక అఘోరాన్ని చూసే కోణం మరో లాగా ఉంటుంది. దీనికి కారణం మీకు ఎక్కడ కూడా బాధ అనిపించలేదా? అంటే ఎక్కడైనా ఇబ్బంది పడిన సంఘటన ఏదన్నా ఉందా? లేదమ్మా, నాకు ఇంతవరకు ఏ క్షణంలో కూడా రిపెంట్ అయినటువంటి సందర్భం లేదు, పశ్చాత్తాపడినటువంటి సందర్భం లేదు, ఏదో మిస్ అయిపోయానన్నటువంటి బాధ లేదు. ఇందాక నేను చెప్పానే, ఐఎమ్ లివింగ్ హ్యూమన్ అండ్ యాజ్ వెల్ అస్ లివింగ్ డెడ్ ఆ స్థితిలో జీవి. సాధారణంగా మీ విధి విధానాలు కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? మా తలుపు అఘోరాల తలుపు జీవితంలో అంటే 5 దశలు ఉంటాయి తల్లి. 5 దశలు అంటే ఫస్ట్ రుచిని జయించాలి, 2వది ఆకలి దప్పికలు జయించాలి, 3వది శరీరాన్ని జయించాలి, 4వది మనస్సుని జయించాలి, 5వది ఆత్మని జయించాలి. ఈ ఆత్మ సాధనతో సహా నాది అన్ని దశలు పూర్తయింది. ఐఎమ్ లివింగ్ జస్ట్ పులింగ్ ఆన్ ది లైఫ్. అఘోరాలు అనగానే అంటే ప్రజల్లో ఉండే ఒక సందేహాన్ని నేను అడుగుతున్నాను. అవునమ్మా. ఒక ప్రత్యేకమైన కోణంలో చూడటం, కొన్ని రకాల పూజలకి మాత్రమే పూజలు మాత్రమే వీళ్ళు చేస్తారు, కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటారు, వీరి రూపురేఖల్లో కూడా చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది అనేది మనం వివిధ రకాల మాధ్యమాల్లోనూ చూస్తాము. ప్రజల్లో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువగా ఉంటాయి. అదే చెప్పాను కదా, మా గోబెల్ ప్రచారం వల్ల అఘోరాల పట్ల జరిగినటువంటి ఒక దుష్ప్రచారం మిస్కాన్సెప్షన్ అని. అంతేగాని వాస్తవికమైన అఘోరాలు అంటే నాలాగా ఉంటారని నేను చెప్పట్లే, అసలు చూడడానికి ప్రయత్నించండి అంటున్నాను నేను. ఉదాహరణకు చెప్పాలంటే కాశీలో బాబా కిన్నరామ్జీ ఆశ్రమం అనేది ఉంది. అది అఘోరాలకు ఒక సెంటర్ స్ప్రెడ్ లాంటిది, సెంటర్ పాయింట్ లాంటిది. ఆ దానికి 11వ పీఠాధీశ్వరి ఇప్పుడు ఉన్నారు. ఆయన పేరు బాబా సిద్ధార్థ గౌతమ్ రామ్జీ. మీరు అది చూడాలి అనుకుంటే మీరు కాశీదాకా పోకర్లే, మీ దగ్గర గూగుల్ ఉంది, గూగుల్ ఇమేజెస్కి వెళ్ళండి, బాబా సిద్ధార్థ గౌతమ్ రామ్జీ అని కొట్టండి, చూడండి, మీరు కావాలంటే చూడండి. ఇప్పుడే మీరు ప్రేక్షకులకి చూపించచ్చారు. నేనైనా కొంచెం విపరీతంగా ఉన్నానేమో కానీ ఆయనైతే క్లీన్ షేవ్, జస్ట్ లిటిల్ బిట్ మోచ్, చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉంటారు. ఆయన చూస్తే అఘోరా అని చెప్పి అసలు ఊహించను కూడా ఊహించలేరు, మరి అంత గొప్పగా ఉంటారు. తినే ఆహారంలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ఎందుకంటే మానవ శరీరాన్ని తింటారు అనేది ఒక వార్త, మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నానమ్మా. తిన్నారు? తిన్నాను. మానవ శరీరం మొత్తం తినడం కాదు, దీక్ష ఇచ్చే సమయంలో గురువు శిష్యుడి తాలూకు
విశ్వాసం ఎంతవరకు ఉంది? విశ్వాసం అంటే నమ్మకం ఎంతవరకు ఉంది? అసలు ఇతను కట్టుబడి ఉండగలడా లేదా అని పరీక్షించే క్రమంలో ఒక శరీరం మృత శరీరం నుంచి ఒక మాంసఖండాన్ని తీసిస్తే అయ్యో ఇన్నాళ్ళు నేను మనిషిలాగా బతికాను మనిషి తాలూకు మాంసం నేను తినడమా చీచీ 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 అనుకుని ఉంటే ఆ గురువు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిందేవాడు కాదు. ఆయన చెప్పినటువంటి మాటని మేము మనసారా నమ్మాము, ఆ నమ్మకానికి కట్టుబడి జీవిస్తాము. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాంసఖండాన్ని తిన్నాను, నాకేమీ అనిపించలేదు. అంతకుముందు నేను చికెన్ మటన్ ఎన్నోసార్లు తిన్నాను, దానికి పెద్ద తేడా ఏమనిపించలే, అంతా ఒకటే. ఇప్పుడు మనిషి తాలూకు మృత శరీరాన్ని తినము అని అంటే ఒక జుగుప్సతో మీరు ఆలోచిస్తారు, కాబట్టి అది జుగుప్స. నా దృష్టిలో ఏంటి, జీవము లేనిది ఏ ఒక్కటైనా ఖచ్చితమైన మృత శరీరం. ఈ మృత శరీరంలో మనిషి మాంసం అయితే ఇలా ఉంటుంది, జంతువు అయితే ఇలా ఉంటుంది, పక్షిది అయితే ఇలా ఉంటుంది అన్నది ఏం తేడా లేదు. కడుపుకు ఆకలి కలిగినప్పుడు అన్ని మాంసాలు ఒక్కటే. ఇంతకీ నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేనమ్మా. ఇది కాదు, అరవింద్ అఘోరిగా అసలు ఎలా మారారు? అదే చెప్పాను కదమ్మా, పేరు ఎలా మారింది అంటున్నా. అదే దీక్ష తీసుకున్నాను, ఆయన నాకు ఇచ్చినటువంటి నామధేయం అఘోరి. ఆ అఘోరిని ఈ అరవింద్కి నేను యాడ్ చేశాను, అరవింద్ అఘోరిగా నేను మీకు కనబడుతున్నాను. కొన్ని సంవత్సరాలు కొన్ని బాధ్యతలు నిర్వహించారు, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక తాతగా. అవునమ్మా. వీటినన్నింటినీ త్యజించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవునమ్మా. ఎప్పుడు కూడా ఇటు వచ్చాను, అయ్యో ఎందుకు వచ్చానన్న బాధ కానీ, వచ్చి చాలా నాకు కావలసిన శాంతి అంటే నేను ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది ఒక మార్గం అయిందన్న కోణం కానీ. లక్ష్యం చేరుకోవడానికి మార్గం అంటే అసలు ఆ ఘోరాలకు లక్ష్యం ఉండదమ్మా. ఇందాక నేను ఏం చెప్తున్నాను, ఇందాకటి నుంచి కూడా రియల్ హ్యాపీనెస్, సచ్చిదానంద స్థితి పొందటం ఏదైతే ఉందో అదే మా లక్ష్యం. అది పొందారు? అది నేను పొందాను కాబట్టి హ్యాపీగా ఉన్నానని నేను చెప్తున్నాను. సచ్చిదానందం అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఏమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, నథింగ్, నథింగ్. ఈ నథింగ్నెస్లో జీవించటం వల్ల ఒక హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. ఆ హ్యాపీనెస్సే సచ్చిదానంద స్థితి. మీరు ఎక్కువగా మీ మాటల్లో నేను గమనించింది, మీ ఇంటర్వ్యూస్లో చూడటం కానీ వాటిల్లో, హిందూ ధర్మాన్ని, హిందూ సిద్ధాంతాల్ని ప్రజలందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఇది సన్యాసిగా నా తలకు ధర్మం అని నేను భావిస్తాను. ఇది జన్మకారక ఉద్దేశ ప్రయోజనంగా భావిస్తాను. జన్మకారక ఉద్దేశ ప్రయోజనం అంటే ప్రతి ఒక్క జీవితాలకు, పుట్టుకకి ఒక ఉద్దేశకారక ప్రయోజనం అనేది ఉంది. ఆ ఉద్దేశకారక ప్రయోజనం నేను రియలైజ్ అయిన దాన్ని బట్టి హిందూ హైందవ్యం అన్నది క్షీణిస్తోంది. దీనికి ఎవరైనా కానీ వాళ్ళ వంతు వాళ్ళు బాల్ని కీపప్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ వీఆర్ ప్లేయింగ్ ఓన్లీ ద ఫుట్బాల్ గేమ్. సర్వీస్ ఒక దగ్గర జరుగుతుంది, ఆ బాల్ ఎదుటి వ్యక్తులు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఆ బాల్ని కిక్ చేస్తారు. ఇక్కడ ఈటు కోర్టులో ఉండే వాళ్ళు కూడా బాల్ని కిక్ చేస్తారు. అలాగ బాల్తో అనేక రకాల కిక్స్ జరుగుతూ ఒక జీవన్ మరణ పోరాటం జరుగుతూ గోల్ అన్నది చేరుకుంటుంది ఆ బంతి. ఆ బంతి అలా చేరుకోవాలి అంటే ఆ బాల్ని కిక్ చేసేటువంటి ఒక ప్లేయర్ కావాలి. అలాంటి ఎంతోమంది ప్లేయర్లలో నేను ఒక ప్లేయర్ని అంతే. అలాంటి ఆలోచనలోనే నేను జీవిస్తున్నాను, అలాంటి క్రమంలోనే హైందవ్యం కోసం నేను పాటుపడుతున్నాను. ఈ హైందవ్యము అద్భుతంగా నిలుస్తుంది అంటే అది నా వల్లే అని నేను చెప్పట్లే. ఎంతోమంది బాల్ని కిక్ చేస్తున్నారు, అలా బాల్ని కిక్ చేసే అనేక మంది ప్లేయర్లలో నేను ఒక ప్లేయర్ని మాత్రమే. అద్భుతం. అయితే అరవింద్ అఘోరి ఎప్పుడైనా కంటతడి పెట్టారా? కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏడ్చిన సందర్భం ఉంది. ఇటీవలి కాలంలో నేను నా ఆశ్రమంలో ఉండేటప్పుడు జనాలతోటి
నేను మాట్లాడుతున్నాను. ఆ టైంలో అనేక మంది అనేక సమస్యలతో వస్తుంటారు. వాళ్ళ సమస్యలు నా సమస్యగా భావిస్తే, నా సమస్యని వాళ్ళ సమస్యగా భావించమని నేను అంటలే, వాళ్ళ సమస్యని నా సమస్యగా భావిస్తే వాళ్ళకి సొల్యూషన్ చెప్పేటప్పుడు గతంలో నేను చూసినటువంటి ఎన్నో ఆటపోట్లు నా గుండెని ఛిద్రం చేస్తుంటాయి. అలాంటి సందర్భంలో ఒకానొక సమయంలో నా భార్య గురించి తలుచుకుని బాధపడ్డాను, నా బిడ్డల గురించి తలుచుకుని బాధపడ్డాను. ఇప్పుడు కూడా నా గొంతు సంథింగ్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ పించ్. ఇది రిపెంట్ కాదు, ఇది రిపెంట్ కాదు. వెనక్కి గతంలోకి తొంగి చూస్తే అందులో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి, విషాదాలు కూడా ఉంటాయి. ఈ మధురానుభూతులే జీవితాంతం కొనసాగుతున్నంతకాలం ఎవరికి కూడా ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ వెళ్ళాలని అనిపించదు. ఎప్పుడైతే విషాదాన్ని చవి చూస్తారో ఆ విషాదం నుంచి వైరాగ్యం పుట్టుకొస్తుంది. ఆ వైరాగ్యం అన్నది స్థిరమైతే వాడు సన్యాసి అవుతాడు. ఇక్కడ సన్యాసి అనేదానికి అర్థం కూడా చెప్తాను. కాషాయం కప్పు కొన్నంత మాత్రాన ఎవడు సన్యాసి కాలేడు. నేను అనేది లేదు, నాది అనేది లేదు, నాకు అవసరమైంది లేదు అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్లో జీవిస్తే వాడు సన్యాసి జీవితం గడపడానికి అర్హుడవుతాడు. ఇక్కడ నేను అన్నది లేదు, నాది అన్నది లేదు, నాకు అవసరమైంది లేదు. అలాంటప్పుడు ప్రలోభం అనేది లేదు, ప్రలోభం ద్వారా చేర్చుకున్నటువంటి కుప్ప అన్నది లేదు, ఆ కుప్పను ఎదుటివాడి కుప్పతో పోల్చుకుని పొందేటువంటి ఈర్ష్య లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. ఇలాంటి నిశ్చల స్థితికి చేరుకోగలిగితే, వీటన్నిటిని మనం వదులుకోగలిగితే అదే అసలైన సన్యాసం. అంతేగాని రంగుగుద్దలు కప్పుకుంటే సన్యాసం కాదు. ఆ తర్వాత ఈ సన్యాసి అనేటువంటి వాడు సన్యాసిగాను మారిపోతున్నాడు, అంతకుమించి అనేక స్థితులకు చేరుతున్నాడు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎవరైనా కానీ తెలియజేయాల్సిన ముఖ్యమైన అంశం ఇది. అందుకే నేను చెప్తున్నాను, ఒక సన్యాసి అనేటువంటి వాడు తాను జీవించగా 10 మందిని జీవింపజేయగలుగుతాడు ఒక సన్యాసి అనేటువంటి వాడు. అదే తనను తాను జీవించలేక 10 మందికి జీవితాన్ని ఇవ్వలేక జీవించినట్లయితే వాడు సన్యాసి అవుతాడు. అంటే ఈజ్ టోటలీ వేస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ది యూనివర్స్, వాడిని సన్యాసి అంటారు. సన్యాసి నుంచే సన్యాసిగా కూడా మారుతాడు మనిషి. ఓకే, అది ఎందుకు మారుతాడు అంటే, ఇందాక నేను చెప్పాను, నేను అనేటువంటి భావాన్ని వదులుకోలేక, నాది అనేటువంటి స్వార్థాన్ని వదులుకోలేక, నాకు అవసరం అనేటువంటి ప్రలోభాన్ని వదులుకోలేక, అన్నిటినీ కుప్ప చేర్చుకుంటూ బతుకుతుంటాడే, వీళ్ళందరూ నా దృష్టిలో సన్యాసులే. ఇకపోతే సన్యాసి తలకు ఉత్తమ గతి ఏమిటి? తాను జీవించగా 10 మందిని జీవింపజేస్తున్నాడు, అది సన్యాసి. మల్టిప్లై విత్ 10 టైమ్స్ విత్ ధర్మ వ్యాప్తి అండ్ ధర్మ బోధ అనుకుంటే ఆ సన్యాసి అనేటువంటి వాడు మునిగా మారుతాడు. దానికి మల్టిప్లై విత్ 10 టైమ్స్ మహాముని, దానికి మల్టిప్లై విత్ 10 టైమ్స్ ఋషి, దానికి మల్టిప్లై విత్ 10 టైమ్స్ మహర్షి, మల్టిప్లై విత్ 10 టైమ్స్ రాజర్షి, మల్టిప్లై విత్ 10 టైమ్స్ యోగి, మల్టిప్లై విత్ 10 టైమ్స్ యతి. ఇలా ఉంటుంది సన్యాసంలో పురోగతి అంటే. అంతేగాని మూటలు కట్టుకున్నామా కోటలు కట్టామా అంటే సన్యాసులు కాదు వీళ్ళంతా. ఇది మీకెంతవరకు అర్థమైందో, ఈ కార్యక్రమాన్ని చూసే ఈ ప్రజలకు ఎంతవరకు అర్థమైందో, జస్ట్ ఐ డోంట్. అరవింద్ అఘోర ఏ స్టేజ్ లో ఉన్నారు? అఘోర ఋషి పీఠ్ అన్నది నాది. అఘోర ఋషి పీఠ్ అనేది నా తలకు పీఠం, అయితే దానికి పీఠాధీశ్వరు నేను. ఇప్పుడు ఋషి
నేనేం మహర్షిని అని చెప్పలే. ఇంకా నా ప్రయాణం చాలా ఉంది, ఆ ప్రయాణమే కొనసాగుతుంది అంతే. కాకపోతే లక్ష్యం అయితే అర్థమైంది కదా. యతి, మీ ప్రయాణం సుఖంగా సుఖంగా జరిగి గమ్యస్థానాన్ని చేరుకోవాలి. సుఖంగా ఎప్పుడు జరగదండి. జరగదు. అనేక ఒడిదుడుకులు ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ జీవన మరణ పోరాటం చేస్తూ జీవిస్తేనే ఆ యతి అనేటువంటి స్థాయి చేరుకోవడం సాధ్యం. ఇప్పుడు సామాన్య జీవితానికి అలానే కష్టాలు, దీనికి కూడా అలాగే కష్టాలు, అలానే కష్టాలు ఉంటాయి. కష్టాలు ఎదుర్కోవాల్సిందే తప్పదు. సింపుల్ చెప్పాలంటే సిద్ధాంతం కోసం జీవించేవాడికి ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి. సిద్ధాంతం లేదు, హ్యాపీగా జీవించడం, సంపాదించుకోవడం, అదే జీవితంగా జీవిస్తే సన్యాసిగా మిగలటమే సాధ్యమవుతుంది, కానీ యతిగా మారటం సాధ్యం కాదు. అలాంటి సన్యాసులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. ఒక్కొక్కడికి 500 ఎకరాలు, 300 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పేర్లతోటి వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో గుర్తింపే పొందారు. కానీ నా దృష్టిలో మాత్రం వాళ్ళు సన్యాసులే. నా దృష్టిలోనే కాదు, ఈశ్వరుడి దృష్టిలో కూడా వాళ్ళు సన్యాసులే. ఇది అనేక మందికి కోపాలు తెప్పించవచ్చు, కానీ నా మాట నిక్కచ్చిగా ఉంటుంది. రైట్ గురుజీ, మీ ప్రస్థానం గురించి కొన్ని క్వశ్చన్స్కి మీ సమాధానాన్ని దాటవేసిన కొన్నిటికి మీ వైపు నుంచి సమాధానం అయితే తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. మంచిదమ్మా. హర హర మహాదేవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.